హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ మన ఛానల్లో మనం డైలీ ఈడిఎమ్స్ అండ్ వొకాబులరీని ఒక వీడియోగా తీసి అప్లోడ్ చేస్తున్నాం అందరూ మీరు చూస్తున్నారు కదా డైలీ ఫాలో అవ్వండి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి మీరు యూస్ చేసే ఇంగ్లీష్లో కూడా వాడుతూ ఉండండి ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇడియమ్స్ చూద్దాం ఫస్ట్ వన్ అట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ పూర్తిగా అవగాహన ఉండడం దీని మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఆల్ ద రూల్స్ ఆఫ్ దిస్ గేమ్ ఆర్ అట్ హిస్ ఫింగర్ టిప్స్ అంటే ఈ గేమ్ తాలూకు రూల్స్ అన్నీ అతనికి చాలా అవగాహన ఉంది తనకి వేళ్ళ మీద లెక్క పెట్టేటట్టుగా అంత ఈజీగా ఉంది అని అర్థం రెండవది అట్ వన్స్ విట్స్ అండ్ అంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ పర్ప్లెక్స్డ్ కన్ఫ్యూజన్ అంటే మీకు తెలుసు కదా అంతా గందరగోళంగా ఉండడం అని అర్థం వస్తుంది దీని మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ సోహన్ వాజ్ ఎట్ హిజ్ విట్స్ అండ్ టు ఫైండ్ దట్ హిజ్ యంగర్ బ్రదర్ హ్యాస్ టేకెన్ పాయిజన్ దీని అర్థం సోహాన్ తన చిన్న తమ్ముడు పాయిజన్ తాగడం వల్ల తనకి ఏం చేయాలో తెలుక అంత గందరగోళంగా ఉంది అని అర్థం వస్తుంది మూడవది అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటే వితౌట్ ఎనీ డిలే అస్సలు ఆలస్యం చేయకపోవడం దీని మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ వీ మస్ట్ రిప్లై అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటే మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలి అని దీని అర్థం వస్తుంది చూసారు కదా మరలా ఒకసారి రీకాప్ వేద్దామా అట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే ఎలాంటి అయోమయం లేకుండా చాలా ఈజీగా తెలియడం అని అర్థం వస్తుంది అలాగే రెండోది అట్ వన్స్ విట్స్ అండ్ అంటే చాలా కన్ఫ్యూజన్ అయోమయ పరిస్థితి లేదంటే గందరగోళంగా ఉండడం అని అర్థం అవుతుంది మూడోది అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే వితౌట్ ఎనీ డిలే అస్సలు ఆలస్యం లేకుండా ఇమీడియట్ రెస్పాన్స్ అని అర్థం వస్తుంది ఇక ఈరోజు ఎపిసోడ్లో వొకాబులరీ ఏంటో చూద్దామా ఫస్ట్ వన్ ఆబ్నాక్షియస్ అంటే హైలీ అఫెన్సివ్ అంటే నిందార్హమైన చెడ్డ అని అర్థం వస్తుంది రెండవది ఆన్సెట్ అంటే బిగినింగ్ అంటే ప్రారంభం మూడవది ప్యాలెట్ అంటే ల్యాకింగ్ కలర్ ఆర్ పేల్ అంటే పాలిపోయిన రంగు లేకపోవడం ఇక నాలుగవది ప్యారిటీ అంటే ఈక్వాలిటీ అని అర్థం వస్తుంది తెలుగులో సమానత్వము అంటాం ఐదవది పర్సెప్షన్ అంటే కెపాసిటీ ఫర్ సీయింగ్ ఆర్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఉండడం మరలా ఒక్కసారి రీక్యాప్ చూద్దాం ఆబ్నాక్సియస్ అంటే నిందారోపణ చేయబడ్డవాడు చెడ్డ అని అర్థం వస్తుంది రెండోది ఆన్సెట్ అంటే ప్రారంభం మూడోది పాలిడ్ అంటే పాలిపోవడం నాలుగోది పారిటీ అంటే సమానత్వము ఐదోది పర్సెప్షన్ అంటే అవగాహన ఉండడం చూసారు కదా వ్యూయర్స్ మన ఎపిసోడ్లో వెకాబులరీ అండ్ ఇడియమ్స్ ఇవి ఒకసారి మరలా బాగా ప్రాక్టీస్ చేయండి ఇక మరొక ఎపిసోడ్తో మరలా కలుద్దాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బై మీ ప్రదీప్